దేవుని కోసం కష్టపడాలి మాకుంది కానీ ఎక్కడ బ్రదర్? ఉద్యోగంలో పొద్దు నుంచి సాయంత్రం వరకు తలమునకలు అయిపోయి ఉంటున్నాం, వ్యాపారంలో పొద్దు నుంచి సాయంత్రం వరకు తలమునకలు అయిపోయి ఉంటున్నాం. ఇంకా మాకు దేవుని కోసం కష్టపడే, దేవుని రాజ్యం కోసం కష్టపడే, ఆత్మల సంపాదన కోసం కష్టపడేటటువంటి అవకాశం మాకు ఎక్కడ దొరుకుతుంది బ్రదర్? ఏదో సండే ముక్కుంటూ మూనుక్కుంటూ మందిరానికి రాగలుగుతున్నాం, వచ్చేదో కాస్త కునుకుపాటు పడుతూనే నాలుగు పాటలు పాడుతున్నాం, ఏదో వాక్యం వింటున్నాం. ఇదిగో ఈ ఆత్మీయ బండిని ఈ విధంగా నడిపించుకుంటూ వెళ్తున్నాం. మీరేమో దేవుని రాజ్యం కొరకు, దేవుని ఆ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడాలంటున్నారు, కష్టపడాలంటున్నారు. ఇది ఎలా సాధ్యం మాకు? ఇళ్లలో పనిచేసేటటువంటి ఒక పని పిల్ల, చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ, చక్కగా చదువుకుంటున్నప్పటికీ తల్లిదండ్రులు చదివించలేనటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని మానిపించేశారు, ఇళ్లలో పని మనిషిగా పెట్టేశారు. ఆ పని మనిషికి, ఆ పని పిల్లకు ఒక ఆశ ఉంది, ఏమిటంటే నేను కూడా ప్రభు కొరకు కష్టపడాలి, ఆత్మల సంపాదనలో నేను కూడా నా వంతుగా నేను ప్రయాసపడాలి. నేను సువార్త చెప్పలేను, ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి వెళ్ళేసే గురించి చెప్పలేను, కానీ నాకు ఒక బాధ్యత ఉంది. దేవుని రాజ్యము ఒకరోజు నిర్మించబడుతుంది, ఆయన రాజ్యంలో నేను కూడా ఉంటాను, ఆ రాజ్య నిర్మాణంలో నేను కూడా పాలు పంచుకోవాలి. కానీ నేను ఒక ఇంట్లో పనిచేసే, ఇళ్లలో పనిచేసే పని పిల్లలు, నేనేం చేయగలను? ఆ పని పిల్ల ఏం చేసేదో తెలుసా? తను పనిచేసిన తర్వాత ఇంటికి వెళ్తూ వెళ్తూ ఒక న్యూస్ పేపర్ కొనుక్కుని వెళ్ళేదట. 50 పైసలు పెట్టో రూపాయి పెట్టో ఒక న్యూస్ పేపర్ కొనుక్కుని వెళ్ళేదట. చక్కగా భోంచేసిన తర్వాత తన చాప ప్రక్కనే ఆ న్యూస్ పేపర్ తెరిచేదట. న్యూస్ పేపర్ తెరిచి, న్యూస్ పేపర్లు మీకు తెలుసా శుభాకాంక్షలు ఉంటాయి. ఎవరికి శుభాకాంక్షలు ఉంటాయి? ఫలానా వ్యక్తి జన్మించాడు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, ఈ బాబుకు హ్యాపీ బర్త్డే, ఈ పాపకు హ్యాపీ బర్త్డే అని సాధారణంగా శుభాకాంక్షలు ఉంటాయి, బర్త్డే విషెస్ ఉంటాయి. ఈ చిన్న పాప మోకాల మీద పడి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఆ పిల్లలను, ఆ వాళ్ళ పేర్లను చదువుతూ, ప్రభువా వీళ్ళను, వీళ్ళ పేరెంట్స్కి నువ్వు బహుమానంగా ఇచ్చావు నాయన, వీరికి క్రీస్తును కూడా బహుమానంగా అనుగ్రహించి వీరు రక్షించబడులాగున సహాయం చేయ ప్రభువా అని ఆ బిడ్డలందరి కోసం ప్రతిరోజు సాయంత్రము ప్రార్థన చేసేదట. అంతేకాదు, బర్త్డే సంబంధించినటువంటి, ఆ విషెస్ సంబంధించినటువంటి పేర్లన్నీ చదివేది, వాళ్ళ కోసం ప్రార్థన చేసేది. మరలా 25th anniversary, 20th anniversary, 10th anniversary, వివాహమై 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, భార్యాభర్తల ఫోటోలు వేసి కింద గ్రీటింగ్స్ ఉంటాయిగా, వాళ్ళ కోసం ప్రార్థన చేసేదట. ప్రభువా 10 సంవత్సరాలుగా వీరు కుటుంబంగా ఉన్నారు, 15 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా ఈ కుటుంబంలో మీరు అడుగు పెట్టండి, ఈ కుటుంబంలో ఈ భర్త భార్య రక్షించబడులాగిన సహాయం చేయండి, వీరు కన్న బిడ్డలు కూడా రక్షించబడులాగిన సహాయం చేయండి, ప్రేమ ఆత్మీయత అనురాగము వీరి జీవితాల్లో కనపడులాగిన సహాయం చేయండి. భార్య భర్తల గురించి, వారి కుటుంబాల గురించి ప్రార్థన చేసేదట. చివరిగా మూడో విషయం తెలుసా, సాధారణంగా ఫోటో వేసి జననము, ఆ పక్కనే ఉంటుంది మరణము, ఇలాంటివి కనిపించినప్పుడు వాళ్ళ పేర్లు చెప్తూ, ప్రభువా ఈయన చనిపోయాడు, మరి ఈయన భార్య సంగతి ఏమిటి, బిడ్డల సంగతి ఏమిటి, ఈమె చనిపోయింది మరి బిడ్డల సంగతి ఏమిటి, తల్లి లేక అల్లాడిపోతూ ఉంటారు, తండ్రి లేక అల్లాడిపోతూ ఉండుంటారు, భర్త లేక భార్య లేక అల్లాడిపోతూ ఉండుంటారు. ప్రభు వారికి ఆదరణ కావాలి, వారిని ఆదరించండి, వారిని బలపరచండి, వారికి ఓదార్పునివ్వండి. దయచేసి గమనించాలి, సేవ అని అంటే కేవలము బోధించడమే కాదు, ప్రభు పరిచర్యలో ప్రయాస పడటము అంటే కేవలము మందిరానికి వచ్చి చీపురు పట్టుకుని ఓ ఊడ్చేయడం కాదు. నువ్వు ఎక్కడ ఉన్నావో, అక్కడ ఏ స్థితిలో ఉన్నావో, ఆ స్థితిలోనే ప్రభు యొక్క పరిచర్యలో ఇలా ప్రార్థనలో పాలు పంచుకోవచ్చు. ఎవరికి తెలుసు ఆ పాప ప్రార్థన విని దేవుడు ఎంతమంది జీవితాలను ప్రభావితం చేస్తుంటాడో, ఎంతమందిని మార్చుంటాడో, ఎంతమంది రక్షణలోకి నడిపించి ఉంటాడో, కేవలం పరలోకం మాత్రమే ఒకరోజు తెలియచేస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, మీ సంఘ కాపరిని బలపరచడం ద్వారా, మీ సంఘంలో ఉన్నటువంటి పరిచర్యల కొరకు ప్రార్థన చేయడం ద్వారా, ఒక గంట అధికంగా కష్టపడి వచ్చేటటువంటి రాబడిని మీ సంఘ అభివృద్ధి కొరకు కానుకగా ఇవ్వడం ద్వారా, ఇలా ఎన్ని రీతులుగా మీరు ప్రయాసపడి సంఘాన్ని, సేవను బలపరచవచ్చో,
దేవుని రాజ్య వ్యాప్తిలో, దేవుని రాజ్య నిర్మాణములో మీరు కూడా పాలిభాగస్తులు కావచ్చు. ఒక్కసారి ఆలోచించండి.